జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా అనేక హామీలు ఇచ్చి నేను అధికారంలోకి వస్తే ప్రజలకి ఆ సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తాను ఈ సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తాను అని అనేక రకాలుగా మద్దతు పెట్టి అనేక మోసపూరితమైన హామీలు ఇచ్చి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి ప్రజలను మభ్యపెట్టి ఈరోజు ముఖ్యమంత్రిగా ఆయన పదవి స్వీకారం చేసి సంవత్సర కాలం పూర్తయిపోయి కూడా వారం రోజులు గడుస్తుంది. సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ఆయన తాడేపల్లిలో మా పరిపాలన మీ సూచన అనే కార్యక్రమాన్ని 5 రోజుల పాటు నిర్వహించుకుంది. తన మంది మాగాదుల్ని పక్కన కూర్చోబెట్టుకొని ఆయన ఈ సమావేశాలు ఏర్పాటు చేయడం మనందరం చూసాం. నీ సూచన అంటే ప్రతిపక్షాన్ని కూర్చోబెట్టుకొని సూచనలు అడగాలి, లేదా రాష్ట్రంలో ఉన్న మేధావులను కూర్చోబెట్టుకొని మీ సూచనలు ఏంటో ఇవ్వండి, మా పరిపాలన ఎలా ఉందో చెప్పనని అడిగితే వాస్తవాలు బయటకు వస్తాయి. తన మంత్రివర్గాన్ని తన ఎమ్మెల్యేలని ఐఏఎస్ని పక్కన కూర్చోబెట్టుకొని ఆయన సమీక్ష చేసుకోవటం మనందరం చూసాం. అధికారంలో వచ్చి సంవత్సరం రోజులు పూర్తి చేసుకున్నారు. ఈ రోజున మనం రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈయన వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలైతే 45 సంవత్సరాలకే మాకు పెన్షన్ ఇస్తా అన్నారు, ఆయన వస్తే పెన్షన్ వస్తుందని మహిళలందరూ కూడా ఆయనకు ఓటు వేయడం జరిగింది. సంవత్సరం పూర్తయింది, 45 సంవత్సరాలు నిన్న ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళకైనా మీరు పెన్షన్ కొత్తగా ఇచ్చారా? అలాగే అంతకుముందు సుమారు ఈ రాష్ట్రంలో 54 లక్షల మంది వివిధ రకాలుగా పెన్షన్లు తీసుకుంటున్నారు. మీరు వచ్చిన తర్వాత అనేక కారణాలు చూపించి దాదాపుగా 4 నుంచి 5 లక్షల మంది పెన్షన్లు రద్దు చేయడం జరిగింది. నేను 3000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి మీరు మాట ఇచ్చిన మాట వాస్తవం కాక ఈరోజు మీరు ఇస్తున్నది 2250 రూపాయలు మాత్రమే. గత ప్రభుత్వం 200 రూపాయల పెన్షన్ని చంద్రబాబు నాయుడు గారు 2000 రూపాయలు 10 రెట్లు పెంచివ్వడం జరిగింది. కానీ మీరు హామీ ఇచ్చి కూడా 3000 రూపాయలు ఇస్తానని చెప్పి నవరత్నాల్లో హామీ ఇచ్చి మీరు పెంచిన 250 రూపాయలు మాత్రమే. తర్వాత అడిగితే షరతులు వర్తిస్తాయని చెప్తూ మీరు మేము దపదపాలుగా పెంచుతామన్నాము అని చెప్తున్నారు వాళ్ళు. సంవత్సరం పూర్తయింది, జూన్1కి మరలా 250 రూపాయలు నీళ్ళెక్కడైనా పెంచాలిగా, ఎందుకు పెంచలేదు? ఈ రోజున అవన్నీ పక్కన పెట్టి మీ ఇంట్లో భర్త భార్యకి 2 పెన్షన్లు ఉంటే అవి కూడా తీసేస్తాము, ఇంటికి 1 పెన్షన్ అని చెప్పి కూడా మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో అనేక లక్షల మందికి పేద విద్యార్థులకి నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి కింద 2000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది. మీరు ఈ రోజున దాన్ని రద్దు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు పెట్టి 5 రూపాయలకే ఉదయం టిఫిన్ కానివ్వండి, మధ్యాహ్నం భోజనం కానివ్వండి, రాత్రి భోజనం కానివ్వండి, మంచి రుచికరమైన భోజనాన్ని అందించిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. అటువంటి ఉన్నతమైన పథకాన్ని కూడా మీరు ఈ రోజు రద్దు చేసి మీరు పరిపాలన చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మంగళగిరి పరిసర ప్రాంతాల్లో కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా 1 ట్రక్కు ఇసుక 1 యూనిట్ ఇసుక 1200 నుంచి 1500 రూపాయలకు లభ్యమైంది. దానికి మీ పార్టీ నాయకులు, మీ పార్టీ ఎమ్మెల్యేలు, మీ వైసీపీ లీడర్లు అందరూ కూడా ఇసుక దోపిడీ జరుగుతుందని చెప్పి ఒక ముద్ర వేసి ఈ రోజున మీరు చేస్తుంది ఏంటి, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన ఇసుక పాలసీ తీసుకొస్తామని చెప్పి 5 నుంచి 6 నెలలు కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు పనులు లేకుండా దాదాపుగా 70 మంది చనిపోవడానికి కారణమైన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. 5 నెలలు గడిచిన తర్వాత కొత్త పాలసీ తీసుకొస్తున్నాం అన్నారు, వర్షాలు పడినా ఇసుక దొరకలేదన్నారు. అదైపోయింది, ఈరోజు కరోనా వలన పరిశ్రమలన్నీ మూతపడిపోయినాయి, భవన నిర్మాణాలన్నీ కుంటిపడిపోయినాయి, నిర్మాణ రంగ కార్మికులు పనులు లేవు. అంటే దాదాపుగా మీ ప్రభుత్వం వచ్చే సంవత్సరం రోజుల నుంచి కూడా
భవన నిర్మాణ రంగ కార్మికులు కానివ్వండి, చిరు వ్యాపారులు కానివ్వండి, పూర్తిగా పనులు లేక ఈ రోజున అనేక మంది చనిపోయి అనేక కుటుంబాలు రోడ్డుపడి అనేక అవసరం పడుతున్నమాట. వాస్తవం కాక రాజధానికి అమరావతిని స్వాగతిస్తున్నా అని చెప్పి శాసనసభ వేదికగా ప్రతిపక్ష నేతగా మీరు ఆహ్వానించారు. 30,000 ఎకరాలు తక్కువ కాకుండా రాజధాని నిర్మించండి అని చెప్పి కూడా మీరు సలహా ఇవ్వడం జరిగింది. ఆనాటి ప్రభుత్వం ఆనాటి ప్రతిపక్షం అందరూ కలిసి ఏకగ్రీవ నిర్మాణం ద్వారా అమరావతిని రాజధానిగా ప్రకటించుకోవడం జరిగింది. ఆనాటి ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వం సహాయంతో దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు వెచ్చించి అమరావతిని నిర్మించడం జరిగింది. పరిపాలనా భవనాన్ని నిర్మించుకున్నాం, అసెంబ్లీ నిర్మించుకున్నాం, సెక్రటేరియట్ నిర్మించుకున్నాం, హైకోర్టు నిర్మించుకున్నాం, ఎంప్లాయీస్ క్వార్టర్స్, అలాగే మంత్రులు ఎమ్మెల్యేలకి ఇల్లు అన్నీ కూడా దాదాపుగా పూర్తి కావచ్చాయి. అలాగే గత ప్రభుత్వం అమరావతి నుండే పరిపాలన చేయడం జరిగింది. ఈ నూతన ప్రభుత్వం కూడా అమరావతి నుంచి వచ్చి పరిపాలన చేశారు, అసెంబ్లీలు సమావేశాలు నిర్మించుకున్నారు, అదే సెక్రటరీ ఈ రోజు కూడా పరిపాలన చేస్తున్నారు. మీరు ప్రతిపక్ష నేతగా అమరావతిని మేము స్వాగతిస్తున్నామని చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 10,000 కోట్ల రూపాయలు వెచ్చించి దాదాపుగా 33,000 ఎకరాలు భూములు ఈ ప్రాంత రైతులు రాజధాని కోసం ఇస్తే ఈ రోజున మీరు మేము అమరావతి రాజధానిగా ఉంచాం, 3 రాజధానులు చేస్తామని చెప్పి ప్రకటించడం ఎంతో దుర్మార్గమైన చర్యగా మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే మీరే ఒప్పుకున్నారు అమరావతిని రాజధానిగా ప్రకటించమని. ఈరోజు ఏ కారణం చేత మీరు అమరావతిని మారుస్తామని వచ్చున్నారు? అమరావతి రైతులు గత 172 రోజులు పైచిలుగ్గా రైతులు అనేక కార్యక్రమాలు నిరసన చేస్తున్నారు, బంద్లు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. కరోనా కాలంలో కూడా ప్రభుత్వాన్ని సహకరిస్తూ ప్రభుత్వ నియమాలను పాటిస్తూ ఇంటి దగ్గరే వాళ్ళు నిరసన తెలియజేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఏ ఒక్కరోజు మీ ఎమ్మెల్యేలు కాని, మంత్రులు కాని, ముఖ్యమంత్రి కాని ఈ రైతుల గురించి మీకున్న ఇబ్బందులు ఏంటి అని చెప్పి ఈ రోజు వరకు మాట్లాడకపోవటం చేయకపోగా మహిళలను కూడా చూడకుండా అమరావతి రైతులను మీరు కొట్టి జైలుకి పంపించి ఎంతో హింస పెట్టడం, కోర్టులు కూడా మీరు చివాట్లు పెట్టడం మనం చూస్తాం. ఈ ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరం పూర్తయింది. గత చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ ఏ దేశంలో కూడా కోర్టుల చేత ఈ ముఖ్యమంత్రి వేయించుకున్న చివాట్లు ప్రపంచంలో ఎవరో వేయించుకోరు. దాదాపుగా 65 సార్లు పైచేరుకు హైకోర్టు, సుప్రీంకోర్టు మీరు తీసుకున్న నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలని చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఏ మంత్రి, ఈ ముఖ్యమంత్రి కానివ్వండి, ఏ మంత్రి కానివ్వండి, కనీసం సిగ్గు లేకుండా ముందుకెళ్తున్నారు. రాష్ట్రం మొత్తం కరోనాతో అల్లాడిపోతుంటే ఈ ముఖ్యమంత్రి పంచాయతీ ఎలక్షన్లు జరపాలంటాడు, లేదంటే శాసనమండలి రద్దు చేస్తానంటాడు, లేదంటే పీపీఏ ఉన్న డాక్టర్ని పిచ్చివాణి చేసి హాస్పిటల్లో పడేస్తారు, లేదంటే నగర కమిషనర్ ఆయన డబ్బులు మాకు ఇవ్వట్లేదు, ఎక్కడి నుంచి ఖర్చు పెట్టాలంటే మున్సిపల్ కమిషన్ సస్పెండ్ చేస్తారు, ఇలా భౌతిక దాడులు చేస్తూ ఉద్యోగస్తులను కూడా బెదిరిస్తూ మీకు రాజ్యాంగం పట్ల విలువలు లేవు, చట్టాలంటే గౌరవం లేదు, కోర్టులంటే విలువలు లేవు, ఒక ఫ్యాక్షనిస్ట్ పరిపాలన పరిపాలిస్తూ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎవరైనా మీరు చేసిన తప్పు అని చెప్పి పత్రికలు మాట్లాడితే పత్రికల మీద కేసు పెడతారు, ఎవరైనా మేధావులు మాట్లాడితే మేధావుల మీద కేసు పెట్టి జైలు పంపిస్తారు. అరే 74 సంవత్సరాలు పైచెడుకు వయసు ఒక మహిళ ఎల్జీ పార్లమెంట్ దుర్ఘటనలో అక్కడున్న ప్రజలకు అన్యాయం జరిగింది, అంత ఘోరం జరిగితే యాజమాన్యం మీద కేసు పెట్టకపోవడం వాళ్ళని అరిచేయడం దారుణం అని చెప్పి ఎవరో పెట్టినా ఒక పోస్ట్ని సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేస్తే ఆవిడ మీద సిబిసిఐడి కేసు పెట్టి మీరు పిలిపించి విచారించడం ఎంతవరకు న్యాయం అని చెప్పి మీరు ఆలోచించుకోవాలి. మంగళగిరిలో అమరావతి నిర్మాణం కొనసాగుతుంటే రాజధానిలోని 29 గ్రామాల్లో ఒక పండగ వాతావరణం ఉండేది గత 4 సంవత్సరాలు ఈ ప్రభుత్వం రాకుండా. అనేక మంది చిరు వ్యాపారస్తులు, వేల మంది చిల్లర కొట్లు కానివ్వండి, చిన్న చిన్న హోటల్స్ కానివ్వండి, బట్టల వ్యాపారాలు కానివ్వండి, బార్బర్ షాపులు కానివ్వండి, ఎంతో హాయిగా బ్రతికారు. ఈ రోజున మీరు అమరావతిని నిర్వీర్యం చేసి అక్కడ ఏ ఒక్క వ్యాపారస్తుని కూడా బతికలేకుండా అక్కడ ఉండడం దాదాపు 34,000 మంది కార్మికులు పనిచేసేవారు అందరినీ పంపించేసి ఇక్కడ ఈ అమరావతిని దాదాపుగా శ్మశానం చేసే పరిస్థితి మీరు తీసుకొచ్చారు.
అంత ముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో దాదాపుగా 40-50 కార్మికులు అమరావతిలో పనిచేసుకుంటున్నారు. వాళ్ళని ఈ రోజున రోడ్డును పడేసి స్థానికంగా ఉన్న వ్యాపారస్తులకు వ్యాపారాలు లేకుండా మీరు ఈ రోజున అమరావతి నిర్వ్యాపారులు కానివ్వండి పూర్తిగా పనులు లేక ఈ రోజున అనేక మంది చనిపోయి అనేక కుటుంబాలు రోడ్డు పడి అనేక అవసరం పడుతున్నమాట. వాస్తవం కాదా? రాజధానికి అమరావతిని స్వాగతిస్తున్నా అని చెప్పి శాసనసభ వేదికగా ప్రతిపక్ష నేతగా మీరు ఆహ్వానించారు. 30,000 ఎకరాలు తక్కువ కాకుండా రాజధాని నిర్మించనని చెప్పి కూడా మీరు సలహా ఇవ్వడం జరిగింది. ఆనాటి ప్రభుత్వం ఆనాటి ప్రతిపక్షం అందరూ కలిసి ఏకగ్రీవ తీర్మానం ద్వారా అమరావతిని రాజధానిగా ప్రకటించుకోవడం జరిగింది. ఆనాటి ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వ సహాయంతో దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు వెచ్చించి అమరావతిని నిర్మించడం జరిగింది. పరిపాలనా భవనాలు నిర్మించుకున్నాం, అసెంబ్లీ నిర్మించుకున్నాం, సెక్రటేరియట్ నిర్మించుకున్నాం, హైకోర్టు నిర్మించుకున్నాం, ఎంప్లాయీస్ క్వార్టర్స్ అలాగే మంత్రులు ఎమ్మెల్యేలకి ఇల్లు అన్నీ కూడా దాదాపుగా పూర్తిగా వచ్చినాయి. అలాగే గత ప్రభుత్వం అమరావతి నుండే పరిపాలన చేయడం జరిగింది. ఈ నూతన ప్రభుత్వం కూడా అమరావతి నుంచి వచ్చి పరిపాలన చేశారు, అసెంబ్లీలు సమావేశాలు నిర్వహించుకున్నారు, అదే సెక్రటరీ ఈ రోజు కూడా పరిపాలన చేస్తున్నారు. మీరు ప్రతిపక్ష నేతగా అమరావతిని మేము స్వాగతిస్తున్నామని చెప్పి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 10,000 కోట్ల రూపాయలు వెచ్చించి దాదాపుగా 33,000 ఎకరాల భూములు ఈ ప్రాంత రైతులు రాజధాని కోసం ఇస్తే ఈ రోజున మీరు మేము అమరావతి రాజధానిగా ఉంచాం, 3 రాజధానులు చేస్తామని చెప్పి ప్రకటించడం ఎంతో దుర్మార్గమైన చర్యగా మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే మీరే ఒప్పుకున్నారు అమరావతిని రాజధానిగా ప్రకటించడానికి. ఈ రోజు ఏ కారణం చేత మీరు అమరావతిని మారుస్తాం అంటున్నారు? అమరావతి రైతులు గత 172 రోజులు పై చురుగ్గా రైతులు అనేక కార్యక్రమాలు నిరసన చేస్తున్నారు, బంధులు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు. కరోనా కాలంలో కూడా ప్రభుత్వాన్ని సహకరిస్తూ ప్రభుత్వ నియమాలను పాటిస్తూ ఇంటి దగ్గరే వాళ్ళు నిరసన తెలియజేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఏ ఒక్కరోజు మీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఈ రైతుల గురించి మీకున్న ఇబ్బందులు ఏంటి అని చెప్పి ఈ రోజు వరకు మాట్లాడకపోవడం చేయకపోగా మహిళలను కూడా చూడకుండా అమరావతి రైతులను మీరు కొట్టి జైలు పంపించి ఎంతో హింస పెట్టడం, కోర్టులు కూడా మీరు చివాట్లు పెట్టడం మనం చూస్తున్నాం. ఈ ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరం కాలం పూర్తయింది. గత చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ ఏ దేశంలో కూడా కోర్టుల చేత ఈ ముఖ్యమంత్రి వేయించిన చివాట్లు ప్రపంచంలో ఎవరో వేయించుకోలేదు. దాదాపుగా 65 సార్లు పైచేరుకు హైకోర్టు సుప్రీంకోర్టు మీరు తీసుకున్న నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలని చెప్పి చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఏ మంత్రి ఈ ముఖ్యమంత్రి కానివ్వండి ఏ మంత్రి కానివ్వండి కనీసం సిగ్గు లేకుండా ముందుకెళ్తున్నారు. రాష్ట్రం మొత్తం కరోనాతో అల్లాడిపోతుంటే ఈ ముఖ్యమంత్రి పంచాయతీ ఎలక్షన్ జరపాలంటాడు, లేదంటే శాసనమండలి రద్దు చేస్తానంటాడు, లేదంటే పీపీఏ కిట్లు లేవన్న డాక్టర్ని పిచ్చివాడిని చేసి హాస్పిటల్లో పడేస్తారు, లేదంటే నగర కమిషనర్ ఆయన డబ్బులు మాకు ఇవ్వట్లేదు ఎక్కడి నుంచి ఖర్చు పెట్టాలంటే మున్సిపల్ కమిషన్ సస్పెండ్ చేస్తారు. ఇలా భౌతిక దాడులు చేస్తూ ఉద్యోగస్తులను కూడా బెదిరిస్తూ మీకు రాజ్యాంగం పట్ల విలువలు లేవు, చట్టాలంటే గౌరవం లేదు, కోర్టులంటే విలువలు లేవు, ఒక ఫ్యాక్షనిస్ట్ పరిపాలన పరిపాలిస్తూ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎవరైనా మీరు చేసిన తప్పని చెప్పి పత్రికలు మాట్లాడితే పత్రికల మీద కేసు పెడతారు, ఎవరైనా మేధావులు మాట్లాడితే మేధావుల మీద కేసు పెట్టి జైలు పంపిస్తారు. అరే 74 సంవత్సరాలు పైచెరుకు వయసు మహిళ ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనలో కారు అక్కడున్న ప్రజలకు అన్యాయం జరిగింది, అంత ఘోరం జరిగితే యాజమాన్యం మీద కేసు పెట్టకపోవడం వాళ్ళని అరెస్ట్ చేయడం దారుణం అని చెప్పి ఎవరో పెట్టిన ఒక పోస్టుని సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేస్తే ఆవిడ మీద సిబిసిఐడి కేసు పెట్టి మీరు పిలిపించి విచారించడం ఎంతవరకు న్యాయం అని చెప్పి మీరు ఆలోచించుకోవాలి. మంగళగిరిలో అమరావతి నిర్మాణం కొనసాగుతుంటే రాజధానులు 29 గ్రామాల్లో ఒక పండగ వాతావరణం ఉండేది గత 4 సంవత్సరాలు ఈ ప్రభుత్వం రాకుండా. అనేక మంది చిరు వ్యాపారస్తులు, వేల మంది చిల్లర కొట్లు కానివ్వండి, చిన్న చిన్న హోటల్స్ కానివ్వండి, బట్టల వ్యాపారాలు కానివ్వండి, బార్బర్ షాపులు కానివ్వండి, ఎంతో హాయిగా బతికారు. ఈ రోజున మీరు అమరావతిని
నిర్వీర్యం చేసి అక్కడ ఏ ఒక్క వ్యాపారస్తుడు కూడా బతకలేకుండా అక్కడ ఉండడం దాదాపు 34000 మంది కార్మికులు పని చేశారు అందర్నీ పంపించేసి ఇక్కడ ఈ అమరావతిని దాదాపుగా శ్మశానం చేసే పరిస్థితి మీరు తీసుకొచ్చారు అంత ముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో దాదాపుగా 40 నుంచి 50000 మంది కార్మికులు అమరావతిలో పని చేసుకుంటున్నారు వాళ్ళని ఈ రోజున రోడ్డు పడేసి స్థానికంగా ఉన్న వ్యాపారస్తులకు వ్యాపారాలు లేకుండా కార్మికులు పనులు లేకుండా మీరు ఈ రోజున అమరావతిని నిర్వీర్యం చేశారు అలాగే ఇసుక విపరీతమైన రేట్లు పెంచి ఆ ఇది కూడా దొరకకుండా భవన నిర్మాణ రంగాన్ని కుదేలు చేశారు మద్యం మేము మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి హామీ ఇచ్చి మీరు ఎలక్షన్కి వెళ్ళడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 5-6 రెట్లు మీరు మద్యపాన రేట్లు పెంచి 50 రూపాయలు ఉన్నటువంటి ఒక మద్యం బాటిల్ని 250 రూపాయలు పైచిన తీసుకెళ్లారు అదే ఉంది కన్జంప్షన్ తగ్గిందన్నారు కన్జంప్షన్ తగ్గటం కాదు మీరు అమ్మే మద్యం వలన అంతకుముందు ఎక్కువ తాగినా ఇప్పుడు మీరు అమ్మే మద్యం వల్ల తక్కువ తాగినప్పుడు కూడా అంతకుముందు 5 సంవత్సరాలుగా అతనికి ఆరోగ్యం పాడైతే మీరు ఇప్పుడు అమ్మే ఈ పిచ్చి మద్యం ఈ దొంగ మద్యం వల్ల సంవత్సరానికి అతను హాస్పిటల్ పాలయ్యి ఇల్లు ఒళ్ళు గొల్లైపోయి రోడ్డును పడే పరిస్థితి వచ్చింది మద్యపానం ప్రియుల యొక్క రక్తాన్ని మీరు పీడుస్తున్నారు ఈ రోజున అలాగే మంగళగిరి విషయాన్ని తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆటోనగర్ అనేక ఫార్మా కంపెనీలు ఐటీ కంపెనీలు రావడం జరిగింది మీ మంత్రి గౌతమ్ రెడ్డి గారే శాసనసభ వేదికగా గత ప్రభుత్వం 5 లక్షల పైచులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగింది చెప్పడం జరిగింది మీరు వచ్చి సంవత్సరం పూర్తి చేస్తున్నారు ఒక్క ఉద్యోగమైనా మీరు కల్పించారా ఒక్క ఉద్యోగమైనా మీరు కల్పించారా అలాగే ఒక్క పరిశ్రమ అని రాష్ట్రానికి తీసుకొచ్చారా మీరు చెప్పడానికి ఒక్క పరిశ్రమ పేరు చెప్పండి సార్ మీరు మేము ఈ పరిశ్రమ తీసుకొచ్చాము చంద్రబాబు నాయుడు హయాంలో లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ రాజధాని లేనప్పటికీ 22.5 మిలియన్ యూనిట్ విద్యుత్ కొరత ఉన్నప్పటికీ కూడా అనేక పరిశ్రమలు తీసుకొచ్చారు విద్యుత్ కొరత లేకుండా చేశారు అనేక లక్షల మందికి ఉపాధి కల్పించారు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలుపరిచారు ఈ రోజు మీరు గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలన్నీ రద్దు చేశారు దానికి ఉదాహరణ అన్ని గంటలు కానివ్వండి నిరుద్యోగులు కానివ్వండి చంద్రన్న బీమా కానివ్వండి ఉచిత ఇసుక కానివ్వండి ఇలా అనేక సంక్షేమ దాదాపు 34 సంక్షేమ కార్యక్రమాల పైన మీరు ఈ ప్రభుత్వం రద్దు చేసి గత ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలనే పేర్లు మార్చుకుంటూ మేము కొత్తగా తీసుకొచ్చామని మీరు చెప్పడం మనం చూస్తున్నాం సంగభయం ఇస్తా ఉన్నారు ఈ రోజు అడిగితే ఆ మంత్రి బూతులు మాట్లాడతాడు ఇలా ఒక్క కార్యక్రమం కూడా ఈ రాష్ట్రాన్ని తిరుగుగామకు తీసుకెళ్తూ ఆంధ్రప్రదేశ్ సంక్షోభ దిశలో తీసుకొస్తున్న ముఖ్యమంత్రిగా మన ముఖ్యమంత్రిని అభినందించాల్సిన పరిస్థితి వస్తుంది ఎంతసేపు ప్రజలను బెదిరించడం ఎవరైనా మీడియా వారు కానీ ఎవరైనా ఇంటలెక్చువల్స్ కానీ ప్రతిపక్ష వాళ్ళు కానీ మాట్లాడితే వాళ్ళ మీద కేసులు బారాయించడం దౌర్జన్యాలు చేయడం స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా అనేక ప్రభుత్వాలు ఇందిరాగాంధీ కానివ్వండి ఎన్టీ రామారావు కానివ్వండి లేదా ఇంకో ముఖ్యమంత్రి కానివ్వండి ఇచ్చిన అనేక మంది ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి భూములు ఇవ్వడం జరిగింది పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది ఈ రోజున మీరు మేము పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి గత ప్రభుత్వాలు ఇచ్చిన భూములని స్థలాన్ని వెనక్కి తీసుకుంటూ మీరు ఈ రోజున చేస్తున్న కార్యక్రమం ఎంతవరకు సంబంధిస్తుంది పేదలు పేదల మధ్య గొడవ పెడతారు ప్రాంతాల ప్రాంతాల మధ్య తగాదులు పెడతారు ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయరు ఈ రాష్ట్రంలో మీరు ఈ సంవత్సర కాలంలో సంపద సృష్టించడం కోసం ఏమి ప్రయత్నం చేశారనేది ప్రజలకు ముందు మీరు చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు చెప్పగలరు అనేక పరిశ్రమలు తీసుకొచ్చారు అనేక మందికి ఉపాధి కల్పించారు అలాగే రాజధాని నిర్మాణం చేశారు పోలవరం నిర్మించారు పట్టసీమ పూర్తి చేశారు మీరు ఒక ప్రాజెక్టును పూర్తి చేసింది లేదు ఈ రోజున మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలే మిమ్మల్ని దోసడిసికి రాష్ట్రం దొరకట్లేదనే పరిస్థితికి వచ్చిందంటే మీరు సమాధానం చెప్పాల్సింది ముందు ప్రజలకు కాదు
మీ అమ్మేదారికి మీ మంత్రులకు మీ నాయకులకు సమాధానం చెప్పండి ప్రతిపక్ష నాయకులు అడగట్లేదు ప్రజలు అడగట్లేదు మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు అడుగుతున్నారు ధర్మాన ప్రసాదరావు గారు నిన్న మాట్లాడుతున్నారు ఒక్కొక్క అనేక చిన్న చిన్న ఉద్యోగాలు లక్షల లక్షలు అమ్ముకుంటుంది ఈ ప్రభుత్వంలో దీనిమే చెర తీసుకోనని చెప్పి ధర్మాన ప్రసాదరావు గారు మాట్లాడటం జరిగింది తమిళనాడు సీతారామ గారు మాట్లాడుతున్నారు మీ స్పీకరు అక్రమ మద్యం ఏర్లై పారుతుంది నాసారా ఏర్లై పారుతుంది ఈ మంత్రి ఈ శాఖ ఉందా లేదని చెప్పి మీ సీతారామ గారు అడుగుతున్నారు మీ ఎమ్మెల్యే బల్లా బ్రహ్మనాయుడు గారు వినుకొండ ఎమ్మెల్యే అమరావతిలో ఇసుక బయలుదేరుతుంది మా వినుకొండ రావట్లేదు దారులు ఎక్కడ పోతుందని అడుగుతున్నారు ఆనం రామనారాయణ రెడ్డి గారు మాజీ మంత్రివర్యులు సీనియర్ నాయకులు అసలు ఈ రాష్ట్రంలో పరిపాలన ఉందా అని అడుగుతున్నారు మహేందర్ రెడ్డి గారు మాజీ మంత్రివర్యులు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఒక్క ఉద్యోగస్తులు పనిచేయట్లేదని చెప్పి అడుగుతున్నారు మీరు ముందు ప్రతిపక్ష నేతలకి ప్రజలకు కాదు మీ మంత్రులకి మీ ఎంపీలకి మీ ఎమ్మెల్యేలకి సమాధానం చెప్పండి ఈ రోజున మేము అధికారంలోకి వస్తే వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు లాక్డౌన్ చేయడం జరిగింది సంవత్సరం పూర్తయింది ఉద్యోగస్తులు సిపిఎస్ రద్దు చేసింది లేదు ఈ రోజు 5 డిగ్రీలు బకాయిలు ఉన్నారు ఉన్న జీతాలే ఉంటున్నా 15 రోజులు ఆ నెలకి 15 రోజులకి జీతం ఇస్తాం 50% ఇస్తామని చెప్పి మీరు ఈరోజు మాట్లాడుతున్నారు వ్యవస్థలన్నింటినీ నాశనం చేశారు ఆర్థిక వ్యవస్థను పూర్తిగా పడగేశారు ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ సంవత్సర కాలంలో మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత 87,000 కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది ప్రజల మీద ఆర్టీసీ ఛార్జీలు పెంచారు కరెంటు ఛార్జీలు పెంచారు మద్యం రేట్లు పెంచారు ఇసుక ధరలు పెంచారు అన్ని విధాలుగా ప్రజల మీద దాదాపుగా 50,000 కోట్ల పైచలకు భారం మీరు వేయడం జరిగింది దోపిడీ చేస్తున్నారు రాష్ట్రం మొత్తం దోచుకుంటున్నారు మీరు మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు ఆ విషయం ప్రజల చోట్ల మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు ఈ రోజున పత్రిక మీద చెప్పడం జరుగుతుంది ఈ రోజున ప్రకాశం జిల్లాలో చేమకుర్తి గ్రానైట్స్ లో ఫ్యాక్టరీలో ఉన్నటువంటి ఓనర్ల సంఘం కూడా మీరు బెదిరించి అనధికారంగా మాకు 50-60% వాటాలు ఇస్తారని మీరు వ్యాపారం చేసుకోండి ఇలా చేయడానికి వీలేదు చెప్పి మనం బెదిరించి ఈ రోజు మీరు అంధకారంగా వాటాలు తీసుకున్న మాట వాస్తవం కాదా వ్యవస్థలన్నింటినీ కూడా మీరు గార్చారు ప్రజలందరూ కూడా ఏం చేయాలని పాల్పోని పరిస్థితులు ఈ రోజున చూస్తున్నారు ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని మీ పరిపాలనా విధానాన్ని మార్చుకొని రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రతిపక్ష నేతల సలహాలు మేధావుల సలహాలు అలాగే ప్రజల యొక్క విజ్ఞాపన కూడా మీరు పరిశీలించి ముందుకెళ్లాలని చెప్పి ఈ రాష్ట్రం ఈ ముఖ్యమంత్రి అనాగరికంగా ఆలోచన లేకుండా ఎవరి మాటలు పట్టించుకోకుండా ఒక ఫ్యాక్షన్ ముఖ్యమంత్రిగా కాపాడుస్తానని చెప్తే ప్రజలకు కానీ రాజ్యాంగానికి కానీ చట్టాలకు కానీ విలువకుండా పరిపాలిస్తున్నారనేది అందరూ గమనిస్తున్నారు కాబట్టి ఎప్పటికైనా మీ మూర్ఖ పాలన మొండి పరిపాలన మానుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాము అలాగే మంగళగిరి నియోజకవర్గంలో ఈ సంవత్సరం కాలంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు చేయలేదని మా ఆరోపణ చెప్పండి ఏం చేశారు మీరు ఒక సంవత్సరం కాలంలో ఎన్ని కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేశారు ఎన్ని ఇళ్లు కట్టించారు లేదా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్కి ఎవరికైనా మీరు లోన్ ఇప్పించగలిగారు ఈ సంవత్సర కాలంలో అన్ని కార్పొరేషన్ నిర్వీర్యం చేశారు ఒక్క ఎస్సీ పౌరుడు కానీ ఎస్టీ పౌరుడు కానీ బీసీ పౌరుడు కానీ మైనారిటీ పౌరుడు మీరు ఒక లోన్ ఇప్పించగలిగారు సంవత్సర కాలంలో అన్ని వ్యవస్థలు మీరు గారిపై అదేవిధంగా బెదిరించడం దౌర్జన్యాలు చేయడం తప్పితే ఏమీ కంపార్ట్లేదు ఇప్పటికైనా మీ యొక్క ఆ మైండ్ సెట్ని మార్చుకొని ఈ రాష్ట్ర కోసమైనా చెప్పి కోసమైనా మీరు ప్రజల కోసం పరిపాలించాలని చెప్పి డిమాండ్ చేస్తాను.